తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి బొంగ రామారావు రికార్డ్ స్థాయిలో మెజార్టీ సాధించి సర్పంచ్ గా గెలుపొందారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బి రామారావుకు కని విని ఎరుగని రీతిలో మండలంలోనే అత్యధిక మెజార్టీతో 3268 ఓట్లతో ఘన విజయం సాధించారు. దీంతో బలభద్రపురం గ్రామ వైసీపీ శ్రేణులు సంబరాలు అంబరానికి అంటాయి. అనంతరం వైసీపీ తరపున గెలిచిన 14వ వార్డు నెంబర్తో కలిసి గ్రామంలో ఊరేగింపుగా పంచాయతీ ఆఫీసు బయలుదేరి వెళ్లి వైసీపీ సీనియర్ నాయకులు నల్లిమిల్లి వెంకటరెడ్డితో కలిసి ఉప సర్పంచ్, సర్పంచ్ పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ జేవీవి సుబ్బారెడ్డి, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యకులు పోతుల ప్రసాద్ రెడ్డిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు, ముఖ్యంగా మా కార్యకర్తలు, వారితో పాటు ప్రజలను ఆశీర్వదించి ఈరోజు మమ్మల్ని ఎంతో ఆనందంగా గెలిపించున్నారు. అలాగని చెప్పి నేను వార్డు నెంబర్ అభివృద్ధి చేస్తే మా మెంబర్ అంతగా చేసి వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక చేసి ఆశీర్వదించారు. దాని బాధ్యతగా నేను ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎల్లప్పుడూ దాన్ని గ్రామానికి కృషి చేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈరోజు మరపురాని రోజు, మరి కళలో కూడా ఊహించలేని రోజు. మరి మన వెంకటరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అయితే వెంకటరెడ్డి గారు, నల్లమల వెంకటరెడ్డి గారి నాయకత్వాన నా చుట్టూ ఉన్నటువంటి అధిష్టానం మెంబర్లు, ఈ గ్రామ ప్రజలకు కూడా నేను మరి ప్రత్యేకమైన ఋణపడి ఉంటాను. నాకు ఇంత విజయం ఇచ్చినటువంటి అందరూ కూడా దేవుని పడిన వందనాలు. మరి 5 సంవత్సరాలు కూడా నేను ఒక అధికారం కాదు కానీ ఒక సేవకుడిగా పనిచేస్తానని, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందని నేను పనులు చేస్తున్నాను.